మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వస్తుంది అనగానే చాలా మంది తెలుగు కుటుంబాలలో తమిళ్లో ఆడి మాసం అంటారు తెలుగులో ఆషాఢ మాసం అంటారు అంటేనే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి నెగిటివిటీ అనమాట అయ్యో ఆషాఢం వస్తుంది కోడల పిల్లల్ని వాళ్ళ పుట్టింట్లో దింపాలి అత్త కోడలు ఒక చోటలో ఉండకూడదు ఇంకా ఆషాఢ మాసంలో పెళ్లి ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు చేయకూడదు ఏమన్నా మాట్లాడితే అదేంటి ఆషాఢ మాసం అని కసురుకుంటారు శుభకార్యాలకి కానీ పెళ్లి చూపులకు కానీ ఎంగేజ్మెంట్కి కానీ ఏదైనా సరే మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నేచర్ పరంగా ప్రకృతి పరంగా ఏమైనా ఇబ్బందులు దోషాలు ఉన్నాయా మరి ఎందుకు ఈ ఆచారం అనేది ఉంది అనేది మనం చాలా క్లియర్గా ఇవాళ తెలుసుకుందాం తెలుగు మాసంలో ముఖ్యంగా చంద్రుడు ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో పౌర్ణమి నాడు ఏ నక్షత్రంతో చంద్రుడు ఉంటాడో దానిని ఆ మాసంగా పిలవడం మనకు ఆనవాయితీ చైత్రమాసం అంటే ఏమిటి చిత్తా నక్షత్రంతో కూడిన చంద్రుడు పౌర్ణమి నాడు ఆకాశంలో మనకు దర్శనం ఇవ్వాలి న్యాచురల్గా అది జరగాలి అప్పుడే ఆహా మనం చూడొచ్చు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో చంద్రుడు ఆకాశంలో కలిసి ఉన్నాడు కాబట్టి ఇది చైత్రమాసం అండి అని చెప్పేసి చెప్తారు అలాగే వైశాఖ మాసం అంటే విశాఖ నక్షత్రంతో కూడిన చంద్రుడు వైశాఖ మాసం అంటాం జ్యేష్ఠ అంటే జ్యేష్ఠా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఆకాశంలో మనకు కనిపిస్తే పౌర్ణమి నాడు ఓహో ఏమండి ఇది జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి జ్యేష్ఠ మాసము ఇది పౌర్ణమి అయిపోయింది ఇప్పుడు మనం అమావాస్య వైకి వెళ్తున్నాం నెక్స్ట్ చంద్రుడి యొక్క ప్రయాణం ఎవరి మీద ఉంటుంది అని ఆలోచిస్తే జ్యేష్ఠ మూల అయిన తర్వాత మనకు పూర్వాశాల ఉత్తరాశాల మీద చంద్రుడి యొక్క ప్రయాణం ఉంటుంది పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణిస్తున్న చంద్రుడు పౌర్ణమి రోజు ఈ నక్షత్రంపై ఉండడం వల్ల ఆషాఢ మాసం అనే దీనికి పేరు వచ్చింది ఆషాఢం అంటే పూర్వాషాఢం ఉత్తరాషాఢంతో ఉండడం అన్నమాట మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏమిటి ప్రాబ్లం ఏమిటి ఇక్కడ అంటే జాతక పరంగా కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎట్లా అంటే నక్షత్రానికి రాశికి పొందన సపోజ్ చూసుకుంటే మనము శుక్రుడు ఏది పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరి వీళ్ళు ప్రయాణిస్తున్న సమయం ఎవరి మీద ప్రయాణిస్తున్నారంటే ధనుసు రాశి నుంచి మకర రాశి ఈ రెండు రాసుల్లో ఈ రెండు నక్షత్రాలు ఉంటాయన్నమాట మరి ఈ రాశి అధిపతి ఎవరు గురువు ధనుసు రాశికి శని వచ్చేసి మకర రాశికి అధిపతి గురువుకి పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు కాబట్టి ఇద్దరికి పడదు అక్కడ దోషం ఉంది పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి ధనుసు రాశిలో ఉంటాడు కాబట్టి చంద్రుడు అటు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆషాఢ మాసంలో కొంత గురువుకి శుక్రుడికి పడకపోవటం అలాగే మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సూర్యుడు సూర్యుడికి మకర రాశిలో ఉన్న శనికి పడకపోవటం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట అదొకటి గమనించాలి అలాగే పూర్వశాల ఉత్తరాశాల నక్షత్రాలతో కూడినటువంటి పౌర్ణమి రోజు ఆషాఢ మాసము నిషిద్ధం శుభకార్యాలకు నిషిద్ధం అని చెప్పేసి పెద్దవాళ్ళు శాస్త్రజ్ఞులు మహానుభావులు చక్కగా మనకు చెప్పడం జరిగింది దానికి ఓల్డ్ అని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి అలాగే ఆషాఢ మాసము ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదు కోడలు కూడా త అత్తగారికి దూరంగా ఉండడం చాలా మంచిది భర్తకి దూరంగా ఉండడం చాలా మంచిది అని కూడా ఇవాళ చెప్తూ ఉంటారు జనరల్గా ఏమవుతుందంటే మనం కానీ ఈ ఆషాఢ మాసం కానీ చూసుకుంటే ఆషాఢం అంటే మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జూలై మంత్ అనుకుందాం సపోజ్ జూలై మంత్లో జనరల్గా వచ్చేటువంటి జూలై మంత్లో ఆషాఢ మాసంలో ఏమవుతుందంటే సంతానం కానీ కలగాలనుకుంటే అంటే భార్యాభర్తల వివాహం కానీ వాళ్ళ యొక్క కాపురంలో సంతానం కలిగే అవకాశం ఉన్నప్పుడు జూలై నుంచి మనం లెక్క పెట్టుకుంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జానవరి ఫిబ్రవరి మార్చ్ ఆ సమయంలో జూలైలో కానీ మనకు అమ్మాయి అంటే తల్లి కాబోయే అమ్మాయి తల్లి అయింది అనుకోండి కాన్పు అనేది మార్చిలో జరుగుతుంది కాబట్టి మార్చి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది అది పుట్టబోయే పాపకు మంచిదా కాదా ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం చాలా బాగా జరిగిందన్నమాట అలాగే అనేక విషయాలు పర్యాణకులు తీసుకున్న తర్వాత ఆషాఢ మాసము నిషిద్ధమని చెప్పేసి పెద్దలు తేల్చడం జరిగింది కాబట్టి పూర్వాషాఢ ఉత్తరాషాఢతో కూడిన చంద్రుడి ప్రయాణం ఏదైతే ఉందో ఇది శుభకార్యాలకు మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం దానిని పూర్వకాలం నుంచి మనం ఈరోజు దాకా ఆచరించడం జరుగుతుంది ఇది అందరూ ఆచరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఇలా పాటిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఆషాఢ మాసం అనేది ఏదైతే శాస్త్రీయంగా చెబుతుందో శుభకార్యాలకు నిషిద్ధమని చెప్పి భార్యాభర్తలు కలిసి ఉండొద్దని చెప్పి అత్తాకోడలు కలిసి ఉండొద్దని చెప్పి ఇన్ని చెప్పినటువంటి ఈ మాసం ఆ మాసం రాగానే మనకు ఎప్పుడూ లేని పన్నెండు మాసంలో ఎప్పుడూ లేని సేల్స్ అనమాట అన్ని షాపుల వాళ్ళు ఆషాఢమాఫర్ ఆషాఢ మాఫర్ అని పెడుతుంటారు ఎందుకంటే ఆషాఢంలో వాళ్ళకి శుభకార్యాలు లేకపోవడం వల్ల అమ్మకం బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మాల్ వాళ్ళు ప్రతి బట్టల దుకాణం వాళ్ళు నగల దుకాణం వాళ్ళు అనేక అనేక శుభకార్యాలకు మనం కొనాల్సినటువంటి అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమ్ముడు పోక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని బట్టల షాప్ వాళ్ళ దగ్గర నుంచి వెండి కానివ్వండి బంగారం కానివ్వండి ముఖ్యమైన విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్ అని ఆషాఢంలో బా మనకి చాలా క్లూస్ ఇస్తుంటారు చాలా ఫ్రీగా ఇస్తుంటారు అన్నమాట కాబట్టి ఆషాఢ మాసము పెద్దలు చెప్పినట్టుగా శుభకార్యాలకు నిషేధమని తెలుసుకొని మనం దాన్ని పాటించడం అనేది మనం మేలుకోరి మన పెద్దలు చెప్పారు కాబట్టి మనం పాటిద్దాం దానివల్ల అన్ని రకాల శుభాలు జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ మీ నుంచి తెలియజేసుకుంటున్నాను గోపాలయ్యం గారు